నమస్తే అండి, అందరు బాగున్నారు కదా? నేను మీ శ్రీదేవిని. ఇప్పుడు మనం చిన్ననాటి వామన చింతకాయలతోటి పులిహార, పప్పు, పచ్చడి ఏ విధంగా చేసేస్తుందో మీ శ్రీదేవి చూసేద్దాం. ఇప్పుడు వామన చింతకాయని గుర్తొచ్చినాయా? అదేనండి, చిన్ననాటి చిన్న చిన్న చింతకాయలు సాల్ట్ వేసుకొని భలే తినేవాళ్ళం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందినండి. ఆ రోజులే వేరు. అయితే ఇప్పుడు పులిహార చేసేసి చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వామునకాయల్ని కడిగి పెట్టుకోవాలండి. కొలత అంటే మనం 1/2 కిలో రైస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగం 125 గ్రామ్స్ వామునకాయలు మిక్సీలో వేసుకోవాలి. దానికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, 4 పచ్చిమిరపకాయలు, మీకు కావాలనుకుంటే 1-2 స్పూన్లు నీళ్లు వేసేసుకొని ఈ విధంగా మరీ ఫైన్ పేస్ట్ ఏమి అక్కర్లేదు, పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ఓ పెద్ద గరిటె ఆయిల్ వేసేసి దాంట్లో 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసేయండి. అవి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 3-4 పచ్చిమిరపకాయలు చీలకలు, తర్వాత నేనైతే వేరుశనగలు వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పచ్చిశనగపప్పు అయినా జీడిపప్పు అయినా ఏ పప్పులైనా వేసేసుకోవచ్చు. అవి మంచిగా వేగిన తర్వాతే మనము కరివేపాకు వేసుకోండి. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే పులిహోర టేస్ట్ బాగుండదు. ఈ మధ్య పచ్చిగా తీస్తున్నారు, కొంచెం షోగా ఉంటుందని. ఇట్లా ఉంటేనే మన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు కావాలనుకుంటే. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ జోడించాలి. ఇంగువ కంపల్సరీ వేయాల్సిందే, పులిహోర అంటేనే ఇంగువ. ఇంగువ కొంచెం వేసేసి మంచిగా కలబెట్టేసేసి అప్పటికే గుమగుమలాడుతూ ఉంటుందండి ఇంగువ వేసిన తర్వాత, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం మిక్సీలో పెట్టుకున్నాం కదా వామనకాయల పేస్ట్, ఆ పేస్ట్ తీసుకొని వచ్చి దాంట్లో కలిపేసేసి మంచిగా తాలింపంతా ఈ పేస్ట్ కలవాలండి. చక్కగా కలపండి, సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి 1-3 నిమిషాలు అయితే కలర్ మారి ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పులిహోరకి రైస్ ఏ విధంగా వండుకోవాలో మీకు తెలుసు కదా. అన్నం వండేటప్పుడు కొంచెం నూనె కానీ వేస్ట్ చేసే అనుకోండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. అన్నం ఆరిన తర్వాత మనం తాలింపు, పులిహోర తాలింపు పేస్ట్ తీసుకొని వచ్చి అన్నంలో పెట్టేసి 2 గరిటెలతో కానీ 2 ఫోర్కులతో కానీ మంచిగా కలపండి. అంటే అన్నం చితక్కకుండా కలపటమేనండి మన టెక్నిక్. ఫైనల్గా ఈ కలర్లో వచ్చేస్తున్న పులిహోర పసుపు కలర్లో రాదండి, మంచి చింతకాయలు పేస్ట్ కలర్లో వస్తుంది. అసలు టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇంకా పొడిపొడిలాడుతుందండి. ఈ వామునకాయలు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకోండి. దీంట్లో బోల్డ్ అంత కాల్షియము, సి విటమిన్ ఉంటుంది. అసలు హెల్త్కి చాలా మంచిదండి, న్యాచురల్ ఫుడ్ కదా. దీంతో 3 రకాల ఐటమ్స్ చేస్తున్నాం కాబట్టి వదలకుండా ఇంటికి పట్టుకొచ్చేస్తాయండి కనిపిస్తే. నెక్స్ట్ ఐటెం వామన చింతకాయలు పచ్చడి. అద్దరహో ఎంత టేస్టీగా ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేసేసుకోవటం. వామనకాయని మంచిగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసి దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది, పులుపు ఎక్కువ ఉంటుంది కదా, 6-7 పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసి వేసేసేయండి. అలానే 1 చిన్న కప్పు కొత్తిమీర వేసేసేయండి. ఇందులో మనం 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసేసేయండి. అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేసుకోవాల్సిందే కదా, టేస్ట్ రావాలంటే సాల్ట్ వేసేసి ఈ విధంగా కచ్చాబచ్చాగా చేసుకోండి. మరి పేస్ట్ అయితే బాగుండదు పచ్చళ్ళు. కచ్చాబాగా చేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద బాండలు పెట్టి 1 చిన్న గరిటె ఆయిల్ వేసేసి అది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసేయండి, 1 ఎండుమిరపకాయ తుంచి వేసేసేయండి. అలానే 3-4 మెంతులు వేయండి. మెంతులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. అలానే 1 పెద్ద స్పూన్ మినప్పప్పు వేసేయండి. 2-3 వెల్లుల్ని చితక్కొట్టి వేయండి. కొంచెం ఎంగువ వేయండి. ఎంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది రండి. అసలు ఇంగువ వాసన తగిలితేనే భలేగుంటుంది. అలానే 1 రెబ్బ కరివేపాకు వేసేసి వెల్లుల్లి బాగా వేగేంత వరకు ఉంచండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లి తర్వాత కరివేపాకు చక్కగా వేగనివ్వండి. వేటికేనండి తాలింపే మంచి టేస్ట్ని తెచ్చిస్తుందండి. తాలింపు అంతా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో ఉన్న పచ్చడి తీసుకొచ్చి దీంట్లో వేసి సిమ్లో పెట్టేసి మంచిగా కలపండి.
ఒక్కసారి టేస్ట్ చూడండి. మీకు ఉప్పు కారాలు సరిపోయే ఉంటే చాలా వరకు నేను చెప్పిన కొలతలతోటి అలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా కలుపుతూ ఉంటే కలర్ మారి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ చట్నీ ఒక స్పూన్ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఐటెం వామనకాయ పప్పు. అబ్బో, ఇంకా టేస్టీగా ఉంటుందండి. కందిపప్పుని కడిగేసేసి ఒరగంట నానబెట్టేసేయండి. దాంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసేయండి. ఒక టమోటా వేసేసి కుక్కర్లో వేసేసి ఇవన్నీ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసేసి ఇంకో విజిల్ రానివ్వండి. మెత్తగా ఉడికుంటుంది, అది ఆఫ్ చేసే అది అయ్యేలోపు మిక్సీ జార్లో మనము 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి పప్పు, దాంట్లో సగం 50 గ్రామ్స్ చింతపండు చింతకాయలు వామనకాయలు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి దాంట్లో కొంచెం కలర్ కోసం కారం వేస్తున్నానండి. అలానే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ కూడా ఆవిరంతా అయిపోయి ఉంటుందండి. ఓపెన్ చేసి చూసి ఒక గిన్నెలో నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఈ పప్పులో మనం వామనకాయల పేస్ట్ తీసుకొని వచ్చి వేసేసి మంచిగా పప్పు గుత్తితోటి కానీ గడ్డితో కానీ మంచిగా కలపండి. మెత్తగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఓ చిన్న గరిటె ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర 4-5 మెంతులు వేయాలండి. భలే టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంచెం పసుపు ఇట్లా వేసామనుకోండి తాలింపులో భలే మంచి కలర్ వస్తాయండి కూరలు. 1/2 స్పూను మన పప్పు మినపప్పు అయినా పెసరపప్పు అయినా మినపప్పు అయినా శనగపప్పు ఏదైనా వేసుకోవచ్చు. అలానే 1 ఎండుమిరపకాయ చెంచి వేసాను, కొంచెం కరివేపాకు. ఫైనల్గా కొంచెం ఇంగువ యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మనకు అరుగుదలకు చాలా మంచిది. ముందు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మన పప్పు. అది బాగా వేగిన తర్వాత పప్పును కలిపి పెట్టుకున్నాం కదా, పప్పు తీసుకొని వేసేసి ఫైనల్గా దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు దాంట్లో వేసేద్దామండి. మీరు తాలింపులైనా వేసుకోవచ్చు. ఈ పప్పుకు మాత్రం ఈ విధంగా వేసామనుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగ్గితే భలే టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను లాస్ట్లో వేసేసి జస్ట్ ఇట్లా ఉడికేంత వరకు ఉంచేసి ఒక్కసారి సాల్ట్ కారాలు చూసేసి నాకైతే కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంది పప్పు అయితే. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఇదిగోండి, నేను ఈరోజు రైస్తో పాటు మన వామనకాయల పప్పు చేశాను, అలానే బీట్రూట్ తాలింపు. మీకు ఆల్రెడీ బీట్రూట్ తాలింపు వీడియో తీసి పెట్టించాను, డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ఒక్కసారి చూసేసేయండి. అవండి వామన చింతకాయలతో 3 వెరైటీస్ చాలా టేస్టీగా ఉంటాయి. 3 ఐటమ్స్ వామనకాయలు దొరికితే మాత్రం వదిలిపెట్టనే పెట్టద్దు. చెప్పాను కదా బోల్డ్ అంత క్యాల్షియం ఉంటుంది, లేడీస్కి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా అండి. కొత్తగా నా ఛానల్ చూస్తాడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేస్తే అలా ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయి. మీ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటా అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.